అని ఒక దాన్ని బిలీవ్ చేస్తా ఏంటంటే, ఇప్పుడు ఎనీ స్టోరీ విలన్ స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంతకు మించి స్ట్రాంగ్ గా కనిపిస్తాడు. విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి బేసిక్ గా, దెన్ ఓన్లీ హీరోలో హీరోయిజం కనిపిస్తుంది. సో ఈ మంగళం సీను ఎంత స్ట్రాంగ్, అండ్ పుష్పారాజ్ ఇంకెంత స్ట్రాంగ్ కనిపించిపోతుంది. నేచురల్ గా ఉంటుందండి అంతా కూడా. ఆ స్ట్రాంగ్నెస్ కూడా నిజంగానే పరిస్థితుల వల్ల స్ట్రాంగ్ గా కనపడతాడు. ఓకే, కంటెంట్ లోనే స్ట్రాంగ్ గా కనపడతాడు. అది చాలా అంటే నేచురల్ అండి ఈ సినిమా. అంటే ఒక ప్రాంత కమర్షియల్ గా నేచురల్ గా కమర్షియల్ సినిమాలు తీయటానికి ఒక పునాది అండి తెలుగులో ఈ సినిమా. ఓకే ఓకే, అంటే ఆర్గనైజ్డ్ గా ప్లాన్డ్ గా వెల్ సెడ్. ఇప్పుడు వరకు నేచురల్ గా ఇప్పుడు నేచురల్ కమర్షియల్ మూవీస్ రాలేదు. కరెక్ట్ కరెక్ట్, ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీ నేచురల్ కమర్షియల్ మూవీ నేచురల్ వే. ఓకే ఓకే, అందుకే మీకు ఏ లాంగ్వేజ్ లో ఇది రిలీజ్ చేసినా రెస్పాన్స్ వస్తుంది. రైట్, కంటెంట్ నేచురల్ లో, రైట్, అప్రోచ్ నేచురల్ లో, ఎల్లే ఎమోషన్ నేచురల్ లో. ఓకే, అండ్ లొకేషన్స్ అవి కూడా నేచురల్. ఎక్కడ ఎవరు పోర్ట్ఫోలియోలు, పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది ఉండదు ఈ సినిమాలో. ఓకే, సినిమా పోర్ట్ఫోలియో కనపడుతుందండి. ఓకే, మనకి ఒక ఇది ఉంటుంది కదండి, ఏమనంటే జనరల్గా ఎవరికైనా అంతే. ఇప్పుడు నాదైనా నా యాక్టింగ్లో కూడా చేసినప్పుడు స్టార్టింగ్ ఓ పంచి అరేంజ్ చేసుకుంటాను, కామెడీ సినిమా అయితే ఇన్ బిట్వీన్ ఓ పంచి, ఎండ్ పంచి మంది ఉండాలనుకుంటాం. రైట్, ఎవరైనా అదే. సో లైక్ ఏ స్టార్టింగ్ ఇంటర్వెల్ ఎండ్ లాగా ప్రతి సీన్ అలా ఫీల్ అయ్యి ఈ సీన్లో ఎండ్ పంచి వేసాం లేదా ఈ సీన్లో ఎంత ఇంటెలిజెంట్గా చెప్పాం. కామెడీ సినిమాలు చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు రెడీమేడ్గా రాసి ఇచ్చేస్తారు మనకి, దాన్ని అందంగా చెడగొట్టకుండా త్రో చేస్తే చాలు. మరి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ మన మీద నమ్మకంతో మేము కంటెంట్ రాసామండి అది మీ ఇదిగా చేసుకుంటారు, అక్కడ మనం కొంచెం కంటెంట్ లేపటం కోసం కంటెంట్ అంత ఉండదు నిజంగా ఆ సీన్ ప్రకారం, వీడికి అంత సీన్ ఉండదు ఆ కంటెంట్లో, కానీ దాంట్లో పోర్ట్ఫోలియో ట్రై చేసి దానికి ఏదో ఒక ఎఫెక్ట్ వేసో స్మైల్ వేసో ఒక టైమింగ్ ఇచ్చో డైలాగ్కో ఒక రియాక్షన్ ఇచ్చో దాన్ని లేపుతాం. సో జనరల్గా ఉన్నదే లేపాలి, జెన్యున్గా ఉన్నదే చెడగొట్టకూడదు. సారీ, అంటే మెంబర్ ఆఫ్ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇయర్ టుగెదర్ ఒకే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఒక సీన్ని మనం 60 రోజులు బిలీవ్ చేస్తే 60 రకాల ఐడియాస్ వస్తాయి కదండి. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇప్పుడు పుష్పలో దాంట్లో అయితే ఇప్పుడు మార్నింగ్ ఏమో F3 చేసేసి సాయంత్రం వెళ్ళిపోయి పుష్ప చేసేస్తుంటే హౌ, అంటే అదండి అదొక సవాల్ కదండి. అదొక సవాల్ కదా, ఏదైనా ఛాలెంజ్ వస్తేనే కదండి మనలో ఏముందో మనకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఛాలెంజ్ వస్తుందండి, దాన్ని యాక్సెప్ట్ చేసామంటే మనలో నుంచి శ్రీమన్నారాయణ దైవాలు ఏదో వస్తుంది బయటికి, వచ్చిన తర్వాత జనం చెప్తారు బాగుందని, అప్పుడే మనం బాగుంది అనుకోగలం.